వృషభ రాశి వారికి వెంటనే ధన ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి ఈ రాశి వారికి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ వృత్తిలో ఎదుగుదల గత సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది పనిలో నిరంతరం విజయం పొందుతారు మీకు ఇవ్వబడిన పనులను బాధ్యతలను కష్టపడి పూర్తి చేయడం ద్వారా మీ వృత్తిలో పురోగతిని సాధిస్తారు మీకు గ్రహాల మార్పు వలన ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు ఎదురు చూడని అవకాశాలు మీ తలుపు తడతాయి దానివలన మీరు వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అలాగే విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే వారికి ఈ సంవత్సరం అనుకున్న ఫలితం ఉంటుంది ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైన మార్పులు ఉంటాయి పనిలో ఎక్కువగా ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబంతో గడిపే సమయం తక్కువ అవుతుంది దానివలన మీ కుటుంబంలో మీ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి వృత్తితో పాటుగా కుటుంబానికి కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించడం మంచిది ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి కుటుంబానికి ఇంటికి దూరంగా ఉండాల్సి రావటం అలాగే ఎక్కువ బాధ్యతలు చేపట్టాల్సి రావడము జరుగుతుంది చేసిన పనికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఎక్కువ కష్టపడటం వల్ల మీరు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పనితో పాటు మీ ఆరోగ్యానికి కూడా సరైన సమయాన్ని కేటాయించండి మీలో అహంకారం అలాగే మొండి పట్టుదల వంటివి ఎక్కువ అవుతాయి దీని కారణంగా మీకు సంబంధం లేని పనులను అవసరం లేని పనుల్ని తలపైన వేసుకుని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వీలైనంత వరకు మీ పని పట్ల మీరు శ్రద్ధ వహించండి తప్పితే మిగిలిన పనుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం గొప్పలకు పోయి ఇతరుల పనులు చేయాలనుకోవటం ఇటువంటివన్నీ కూడా తగ్గించండి మీకే మంచిది ఆర్థికంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది గ్రహాల మార్పు వలన ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తారు అలాగే వ్యాపారస్తులైతే పెట్టిన పెట్టుబడి నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులైతే వచ్చే లాభాలలో కొంత తక్కుదల చూసే అవకాశం ఉంది కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వలన కొంత అసంతృప్తికి అసహనానికి లోనవుతారు అవుతారు మీ కుటుంబ సభ్యులు బంధువుల శుభకార్యాలకు ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సంబంధిత రంగంతో అనుభవం ఉన్న అనుభవజ్ఞుల్ని సంప్రదించి సలహా తీసుకునే అప్పుడు మీరు పెట్టుబడి పెట్టండి ప్రయాణాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేసే సూచనలున్నాయి ఆరోగ్యం బాగుండడమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే ఆవేశానికి పోయి లేదా ఎదుటివారి పొగడ్తలకు లొంగి అనాలోచితంగా సమస్యలను కొని తెచ్చుకోవడం మంచిది కాదు ముఖ్యంగా మీరు వాహనాలు నడిపే సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీ ఆహారపు అలవాట్ల విషయంలో ఇతర అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి మధ్య మధ్యలో మీకు కొంత పనుల్లో జాప్యం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది కుటుంబంలో సమస్యలు చికాకుపరుస్తాయి వ్యయ ప్రయాసం ఎదుర్కొనే అవకాశం ఉంది బంధువులు మిత్రుల నుంచి కొన్ని ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి ఆలయాలను సందర్శిస్తారు స్థిరాస్తుల కొనుగోలు నిలిపివేసే అవకాశం కనబడుతోంది వ్యాపారాలు సాదాసీదగా సాగుతాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి అదనపు బాధ్యతలు కళారంగంలోని వారికి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు అయితే ఆకస్మిక ధన లాభం గోచరిస్తోంది పసుపు నేరేడు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం లలిత సహస్రనామాన్ని పఠించండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి